हाय फ्रेंड्स, ईरोज नेनु एग ग्रेवी एला चेलो चूपिस्तुन्नानु। ई एग ग्रेवी रोटीलो पुल्कालो बटर नानो वाइट राइस लो कूडा चाला बागुंटुंदी। ओक्कसारी मीरु कूडा ट्राई चेयंडी। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एटो इप्पुडु नेनु मीकु चूपिस्तुन्नानु। ना चानल नि सब्स्क्राइब चेसुकोंडी। ముందుగా నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, అలాగే 7 టమాటోలు, అల్లం వెల్లుల్లి 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీరా, లవంగాయ, ఆలికై, దాల్చిన చెక్క వేసాను, ఎండుమిర్చి వచ్చేసి 2 వేసుకున్నాను। ఇప్పుడు మనం ముందుగా ఒక కడాయిలోని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి। ఈ ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, స్ట్రెయిట్ గానే కట్ చేసుకోవాలన్నమాట। అప్పుడైతేనే బాగా ఫ్రై అవుతే గ్రేవీ అనేది చాలా టేస్టుగా కూడా వస్తుంది। అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి। ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్ లోని తీసి ఉంచుకోవాలి। అదే కడాయిలోని ఒక అర స్పూన్ వరకు పసుపు వేసుకొని గుడ్లను వేయించుకోవాలి। గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇలా వేగిపోయిన తర్వాత ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు నేను ముందుగా చూపించాను కదా, వీటికి మసాలా అనేది రెడీ చేసుకుందాం। అల్లం వెల్లుల్లి ధనియా జీలకర్ర ఎండుమిర్చి లవంగా అలిక వేసుకోవాలి, అలాగే టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి। ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా మనం చేసుకోవాలి మిక్సీ జార్ లోని। అదే కడాయిలో ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఆ మిక్సీలో కొంచెం ఉంటుంది కదా మసాలా, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ దాన్ని కడిగేసి అందులోనే వేసాను। ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి। అలాగే ఒక 5 పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేసుకోండి। మీకు కారం కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు। ఇలా చిన్న బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అలా కలుపుతూనే ఉండాలి ఒక 5 మినిట్స్ కి। అలాగే మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్ల వరకు salt వేసుకోవాలి, అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి। కారం తక్కువ తినవాలైతే 1 స్పూన్ వరకు వేసుకోండి। ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం। ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి, అలాగే కస్తూరి మెత్తిని 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి। పెరుగు వేయడం వల్ల అందులో మసాలా ఏదైనా ఎక్కువైతే మొత్తం అంతటిని మంచి టేస్ట్ గా చేస్తుందన్నమాట పెరుగు వేయడం వల్ల। అలాగే ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇలా ఉడికిన తర్వాత గుడ్లను వేసుకోవాలన్నమాట। ఇలా గుడ్లు వేసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి బాగానా। ఒకసారి salt కూడా చూసుకోండి, సరిపోకపోతే వేసుకోవాలి। ఇప్పుడైతే నేను ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను। ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరిని ముక్కల్లా చేసుకొని గార్నిష్ లా వేసుకుంటే ఎంత ఇష్టమైన ఎగ్ గ్రేవీ రెడీ అయిపోయింది। చెప్పాను కదా ఇందులోని వైట్ రైస్ తో గాని పుల్కా బటర్ నాని రోటీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది। ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।